మేడం అయితే వివాదం తీవ్రమైతే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అంటారు అంటే ఏ రెండు దేశాల మధ్యన సంబంధాలు స్నేహపూరితంగా ఉండాలి స్నేహపూరితంగా సంబంధాలు లేకపోతే అది కొంచెం ఆ సంబంధం చాలా రాపిడితో కూడుకుని చాలా ఘర్షణ పూరితంగా ఉంటుంది ఇప్పుడు ఒక ఇంట్లో ఎట్లా అయితే భార్యాభర్తల సంబంధాలు కుటుంబ సంబంధ సభ్యుల మధ్యలో సంబంధాలు ఘర్షణ లేకుండా ఉంటాయో ఆ ఇల్లు ఎలా ప్రశాంతంగా ఉంటుందో రెండు దేశాల మధ్యలో సంబంధాలను కూడా మనం అలాగే చూడవచ్చు ఇప్పుడు ఒక రెండు దేశాల మధ్యలో ఎగుమతి దిగుమతి సంబంధాలు ఉంటాయి అంటే వాణిజ్య సంబంధాలు ఉంటాయి అలాగే విద్యా సంబంధాలు ఉంటాయి అంటే ఆ దేశం నుంచి ఈ దేశానికి రావటం ఈ దేశం నుంచి ఆ దేశానికి వెళ్ళడము చదువుకోవటానికి కావచ్చు ఉద్యోగాని కోసం కావచ్చు అలాంటి సంబంధాలు ఉంటాయి మరి ఎంబసీలు ఇవన్నీ ఉన్నది ఎందుకు ఇప్పుడు అన్ని ఎంబసీ కార్యాలయాలు ఢిల్లీలో ఉంటాయి మనకి అన్ని ప్రపంచ దేశాలే అలాగే మన దేశ కార్యాలయం కూడా అన్ని దేశాల్లోనూ ఉంటాయి ఉంటే ఏవైనా ఇబ్బందులు వచ్చినప్పుడు కూర్చుని మాట్లాడుకునేటట్లు పరిష్కారం చేసుకునేటట్లు ఇప్పుడు దేశానికి దేశానికి మధ్యలో తగాదాలు లేకుండా ఉండవు ఇప్పుడు ఒక ఇద్దరు మనుషుల మధ్యలోనే ఉంటాయి అవి ఉంటాయి సహజం కాకపోతే ఆ తగా దాన్ని ఎలా పరిష్కారం చేసుకోవాలి అనే ఉద్దేశంలోనే దా దానిలోనే మన నైపుణ్యత మన చొరవ మన తెలివితేటలు కనిపిస్తాయి అక్కడ ఇప్పుడు గొడవ ఇప్పుడు నేను మిమ్మల్ని తిడతాను మీరు నన్ను తిడతారు పెద్దగా నష్టం ఏం జరగదు కానీ మీకు నాకు మధ్యలో చాలా లావాదేవీలు ఉన్నాయనుకోండి మరి వాటి మీద ఆ ఎఫెక్ట్ పడుతుంది కదా అందుకే మీకు ఒక ఇంట్లో ఎట్లా అయితే ఉంటుందో రెండు దేశాల మధ్య కూడా అలాగే ఉంటుందని అందుకే చెప్పాను ఇప్పుడు సడన్గా మనకు చాలా అవసరమైన దిగుమతి ఉంది మన దేశానికి అది లేకపోతే అసలు మనకి ఇక్కడ చాలా కష్టం ఈ ఈ గొడవల నేపథ్యంలో ఈ తగాదాల నేపథ్యంలో వాళ్ళ దిగుమతిని ఆపేశారనుకోండి ఇక్కడ పరిస్థితి ఏంటి అలాగే మనము వేరే దే ఆ దేశంలో అవసరము వాళ్ళకి దిగుమతి చేయాలి అన్న ఉద్దేశంతో మనం ఇక్కడ చాలా ఉత్పత్తి చేసి పెట్టాము ఈ ఈ ఉత్పత్తి అక్కడికి వెళ్తేనే కానీ మనకు డబ్బులు రావు ఈ పరిస్థితుల్లో వాళ్ళు వద్దు అన్నారనుకోండి కక్షపూరితంగా ఈ గొడవల నేపథ్యంలో ఎవరికి నష్టం అలాగే మన విద్యార్థులు అక్కడ చదువుకుంటున్నారు కెనడాలో దాదాపు ఇరవై లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు అక్కడ ఉద్యోగస్తులు చాలామంది ఉన్నారు ఈ మధ్య కాలంలో ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి వాళ్ళు చాలా వీసా నిబంధనలు అవన్నీ సడలించి స్థిర నివాసం ఏర్పరచుకుంటానికి కూడా వాళ్ళ చట్టంలో మార్పులు చేసుకున్నారు ఎందుకు అంటే అక్కడ పని చాలా ఉంది చేసేవాళ్ళు తక్కువయ్యారు అందుకని చెప్పి ఈజీ లేబర్ కోసం అని చెప్పి తక్కువ పేమెంట్ ఇచ్చిన చేయడానికి మన భారతదేశంలో ఎక్కువ మంది అలాగే ఇంకా వేరే దేశాల నుంచి కూడా వాళ్ళ దేశంలోకి వెళ్ళి పనిచేస్తున్నారు స్థిరపడుతున్నారు కానీ ప్రపంచంలో అన్ని దేశాల కంటే కూడా మన దేశం నుంచే ఎక్కువ విదే కెనడా దేశంలో ఉన్న విదేశీయుల్లో మన భారతదేశం వాటానే చాలా ఎక్కువగా ఉంది మరి ఈ పరిస్థితిలో ఇన్ని సంబంధాలు ఉండగా ఈ ఇద్దరి మధ్యలో సుహృద్భావ వాతావరణం ఉండాలి స్నేహపూరితంగా ఉండాలి మరి ఎందుకో తెలియదు కానీ మోడీ గారు ప్రపంచంలో అన్ని దేశాలతోటి స్నేహ సంబంధాలు చాలా గొప్పగా ఉన్నాయి ఆయన వచ్చిన తర్వాత ఫారిన్ టూరిజం బాగా పెరిగిపోయింది అంటే వేరే దేశాల అధ్యక్షులని ఎక్కువసార్లు విదేశీ పర్యటనలు ఈ తొమ్మిదిన్నర కాలంలో ఈ దేశం మొత్తం మీద ప్రధానలు తిరిగినంత విదేశీ పర్యటనలు ఈ తొమ్మిదిన్నర ఏళ్లలో మోడీ ఒక్కడే చేసేశాడు దీనివల్ల చాలా ఆర్థిక భారం పడింది దేశం మీద చేసింది ఏంటాయా అంటే వచ్చిన మనకు వచ్చిన ఫలితం ఏంటా అంటే పెద్దగా వచ్చింది కూడా కనిపించట్లేదు మరి ఇంత చిన్న విషయానికి కె కెనడా వాళ్ళతోటి తగాదా పెట్టుకోవడము పైగా కెనడా అమెరికా రెండు లాంటి వాళ్ళిద్దరికీ వాళ్ళిద్దరూ అవసరమైతే ప్రపంచం మీద పోట్లాడడానికి వాళ్ళిద్దరూ ఒకటవుతారు తప్పితే వాళ్ళిద్దరిని ఏ శక్తి విడదీయలేదు అలాంటి పరిస్థితుల్లో అమెరికా నాకు ఫ్రెండే కెనడా నాకు శత్రువు అని అంటే కుదరదు వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరే కలిసి ఉంటారు మనమే పరాయవాళ్ళం ఒక రకంగా ఎందుకంటే వాళ్ళిద్దరికి పక్క పక్కన దేశాలు వాళ్ళకి 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 చాలా సంబంధాలు ఉన్నాయి పైగా వీసా పాస్పోర్ట్ నిబంధనలు కూడా చాలా తక్కువ ఉన్నాయి అక్కడ చాలా మామూలుగా వెళ్ళిపోతుంటారు ఆ దే ఈ దేశంలోంచి ఆ దేశంలోకి కారులో వెళ్ళిపోతూ ఉంటారు అంత ఈజీగా ఉంటుంది ఆ రెండు దేశాలకి మరి అలాంటి పరిస్థితుల్లో నా వెనక అమెరికా ఉంది కదా అని చెప్పి నువ్వు అందరి మీద కయ్యానికి కాలు దూపుతానంటే కుదరదు కదా అందుకని ఎప్పుడైనా అసలు ఏ దేశం గురించి అయినా మనం మాట్లాడాలి అంటే ఆ మన దేశంలో ఉన్న వేరే మతస్థులు ఎవరైతే ఉంటారో ఆ మతానికి సంబంధించిన పరిపాలనలో ఉన్న దేశాలు వేరే ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిమ్స్ ఉన్నారు ఇక్కడ మనం ముస్లిమ్స్ని ఇక్కడ లెక్కలేనట్టు మాట్లాడామనుకోండి ఇప్పుడు ముస్లిం దేశాలు ఉన్నాయి వాళ్ళతోటి మనకి వ్యాపార సంబంధాలు స్నేహ సంబంధాలు ఉన్నాయి అనుకోండి ఈ మనం వీళ్ళ వీళ్ళకి ఇస్తున్న ట్రీట్మెంటు వాళ్ళకి తెలియకుండా ఉండదు కదా దాని మీద ఎఫెక్ట్ పడుతుంది కదా అందుకే మనము త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఆలోచించుకోవాలి ఒక పని చేసిన ఒక మాట మాట్లాడినా ఒక ఇది ఎక్కడికి చేరుతుంది అనేసి మనం ఆలోచించుకోవాలి ఇప్పుడు ఉన్న పళంగా ఈ విద్యార్థులు ఇక్కడ ఉండటానికి వీళ్ళేది వెళ్ళిపోమన్నారు అనుకోండి ఏమవ్వాలి ఆ విద్యార్థులు ఆ ఉద్యోగస్తులు ఏమవ్వాలి మనం కొంచెం ఆలోచించుకోవాలి కదా అందుకోసం ఏంటి అంటే ఇక్కడ మనము మనం మన విదేశీ విధానం చాలా గొప్పగా ఉందని పొగుడుకోవటం కాకుండా ఎక్కడ లోపాలు ఉన్నాయో కూడా ఆలోచించుకోవాలి ఇప్పుడు కెనడా తోటి కనుక మనం కాలు కయ్యానికి కాలు దువ్వామనుకోండి చాలా విషయాల్లో మనం నష్టపోవాల్సి వస్తుంది అది గుర్తుపెట్టుకోవాలి పాలక పార్టీ మేడం అయితే కలిస్తాన్ వివాదం తీవ్రమైతే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయంటారు అంటే ఏ రెండు దేశాల మధ్యైనా సంబంధాలు స్నేహపూరితంగా ఉండాలి స్నేహపూరితంగా సంబంధాలు లేకపోతే అది కొంచెం ఆ సంబంధం చాలా రాపిడితో కూడుకుని చాలా ఘర్షణ పూరితంగా ఉంటుంది ఇప్పుడు ఒక ఇంట్లో ఎట్లా అయితే భార్యాభర్తల సంబంధాలు కుటుంబ సంబంధ సభ్యుల మధ్యలో సంబంధాలు ఘర్షణ లేకుండా ఉంటాయో ఆ ఇల్లు ఎలా ప్రశాంతంగా ఉంటుందో రెండు దేశాల మధ్యలో సంబంధాలను కూడా మనం అలాగే చూడవచ్చు ఇప్పుడు ఒక రెండు దేశాల మధ్యలో ఎగుమతి దిగుమతి సంబంధాలు ఉంటాయి అంటే వాణిజ్య సంబంధాలు ఉంటాయి అలాగే విద్యా సంబంధాలు ఉంటాయి అంటే ఆ దేశం నుంచి ఈ దేశానికి రావటము ఈ దేశం నుంచి ఆ దేశానికి వెళ్ళడము చదువుకోవటానికి కావచ్చు ఉద్యోగాని కోసం కావచ్చు అలాంటి సంబంధాలు ఉంటాయి మరి ఎంబసీలు ఇవన్నీ ఉన్నది ఎందుకు ఇప్పుడు అన్ని ఎంబసీ కార్యాలయాలు ఢిల్లీలో ఉంటాయి మనకి అన్ని ప్రపంచ దేశాలే అలాగే మన దేశ కార్యాలయం కూడా అన్ని దేశాల్లోనూ ఉంటాయి ఉంటే ఏవైనా ఇబ్బందులు వచ్చినప్పుడు కూర్చుని మాట్లాడుకునేటట్లు పరిష్కారం చేసుకునేటట్లు ఇప్పుడు దేశానికి దేశానికి మధ్యలో తగాదాలు లేకుండా ఉండవు ఇప్పుడు ఒక ఇద్దరు మనుషుల మధ్యలోనే ఉంటాయే ఉంటాయి సహజం కాకపోతే ఆ తగాదాన్ని ఎలా పరిష్కారం చేసుకోవాలి అనే ఉద్దేశంలోనే దా దానిలోనే మన నైపుణ్యత మన చొరవ మన తెలివితేటలు కనిపిస్తాయి అక్కడ ఇప్పుడు గొడవ ఇప్పుడు నేను మిమ్మల్ని తిడతాను మీరు నన్ను తిడతారు పెద్దగా నష్టం ఏం జరగదు కానీ మీకు నాకు మధ్యలో చాలా లావాదేవీలు ఉన్నాయి అనుకోండి మరి వాటి మీద ఆ ఎఫెక్ట్ పడుతుంది కదా అందుకే మీకు ఒక ఇంట్లో ఎట్లా అయితే ఉంటుందో రెండు దేశాల మధ్య కూడా అలాగే ఉంటుందని అందుకే చెప్పాను ఇప్పుడు సడన్గా మనకు చాలా అవసరమైన దిగుమతి ఉంది మన దేశానికి అది లేకపోతే అసలు మనకి ఇక్కడ చాలా కష్టం ఈ ఈ గొడవల నేపథ్యంలో ఈ తగాదాల నేపథ్యంలో వాళ్ళ దిగుమతిని ఆపేశారు అనుకోండి ఇక్కడ పరిస్థితి ఏంటి అలాగే మనము వేరే దే ఆ దేశంలో అవసరము వాళ్ళకి దిగుమతి చేయాలి అన్న ఉద్దేశంతో మనం ఇక్కడ చాలా ఉత్పత్తి చేసి పెట్టాము ఈ ఈ ఉత్పత్తి అక్కడికి వెళ్తేనే కానీ మనకు డబ్బులు రావు ఈ పరిస్థితుల్లో వాళ్ళు వద్దు అన్నారనుకోండి కక్షపూరితంగా ఈ గొడవల నేపథ్యంలో ఎవరికి నష్టం అలాగే మన విద్యార్థులు అక్కడ చదువుకుంటున్నారు కెనడాలో దాదాపు ఇరవై లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు అక్కడ ఉద్యోగస్తులు చాలామంది ఉన్నారు ఈ మధ్యకాలంలో ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి వాళ్ళు చాలా వీసా నిబంధనలు అవన్నీ సడలించి స్థిర నివాసం ఏర్పరచుకుంటానికి కూడా వాళ్ళ చట్టంలో మార్పులు చేసుకున్నారు ఎందుకు అంటే అక్కడ పని చాలా ఉంది చేసేవాళ్ళు తక్కువయ్యారు అందుకని చెప్పి ఈజీ లేబర్ కోసం అని చెప్పి తక్కువ పేమెంట్ ఇచ్చిన చేయడానికి మన భారతదేశంలో ఎక్కువ మంది అలాగే ఇంకా వేరే దేశాల నుంచి కూడా వాళ్ళ దేశంలోకి వెళ్ళి పనిచేస్తున్నారు స్థిరపడుతున్నారు కానీ ప్రపంచంలో అన్ని దేశాల కంటే కూడా మన దేశం నుంచి ఎక్కువ విదే కెనడా దేశంలో ఉన్న విదేశీయుల్లో మన భారతదేశం వాటానే చాలా ఎక్కువగా ఉంది మరి పరిస్థితిలో ఇన్ని సంబంధాలు ఉండగా ఈ ఇద్దరి మధ్యలో సుహృద్భావ వాతావరణం ఉండాలి స్నేహపూరితంగా ఉండాలి మరి ఎందుకో తెలియదు కానీ మోడీ గారు ప్రపంచంలో అన్ని దేశాలతోటి స్నేహ సంబంధాలు చాలా గొప్పగా ఉన్నాయి ఆయన వచ్చిన తర్వాత ఫారిన్ టూరిజం బాగా పెరిగిపోయింది అంటే వేరే దేశాల అధ్యక్షులని ఎక్కువసార్లు విదేశీ పర్యటనలు ఈ తొమ్మిదిన్నర కాలంలో ఈ దేశం మొత్తం మీద ప్రధానులు తిరిగినంత విదేశీ పర్యటనలు ఈ తొమ్మిదిన్నర ఏళ్లలో మోడీ ఒక్కడే చేసేశాడు ఎప్పుడైనా అసలు ఏ దేశం గురించి అయినా మనం మాట్లాడాలి అంటే ఆ మన దేశంలో ఉన్న వేరే మతస్థులు ఎవరైతే ఉంటారో ఆ మతానికి సంబంధించిన పరిపాలనలో ఉన్న దేశాలు వేరే ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిమ్స్ ఉన్నారు ఇక్కడ మనం ముస్లిమ్స్ని ఇక్కడ లెక్కలేనట్టు మాట్లాడామనుకోండి ఇప్పుడు ముస్లిం దేశాలు ఉన్నాయి వాళ్ళతోటి మనకి వ్యాపార సంబంధాలు స్నేహ సంబంధాలు ఉన్నాయి అనుకోండి ఈ మనం వీళ్ళ వీళ్ళకి ఇస్తున్న ట్రీట్మెంటు వాళ్ళకి తెలియకుండా ఉండదు కదా దాని మీద ఎఫెక్ట్ పడుతుంది కదా అందుకే మనము త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఆలోచించుకోవాలి ఒక పని చేసిన ఒక మాట మాట్లాడినా ఎక్కడికి చేరుతుంది అనేసి మనం ఆలోచించుకోవాలి ఇప్పుడు ఉన్న పడంగా ఈ విద్యార్థులు ఇక్కడ ఉండటానికి వీళ్ళేది వెళ్ళిపోమన్నారు అనుకోండి ఏమవ్వాలి ఆ విద్యార్థులు ఆ ఉద్యోగస్తులు ఏమవ్వాలి మనం కొంచెం ఆలోచించుకోవాలి కదా అందుకోసం ఏంటి అంటే ఇక్కడ మనము మనం మన విదేశీ విధానం చాలా గొప్పగా ఉందని పొగుడుకోవటం కాకుండా ఎక్కడ లోపాలు ఉన్నాయో కూడా ఆలోచించుకోవాలి ఇప్పుడు కెనడా తోటి కనుక మనం కాలు కయ్యానికి కాలు దువ్వామనుకోండి చాలా విషయాల్లో మనం నష్టపోవాల్సి వస్తుంది అది గుర్తుపెట్టుకోవాలి పాలక పార్టీ